हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल लक्ष्मी रेसिपीज हब। सो ई रोज रेसीपी वच्चेसी मन हब लोकी कोत्त रेसीपी अंडी। इदी चिंतपंडु पुलिहार। सो चाला मंदी विने उंटारु, ओके तेलीनोल कोसम चूपिंचे प्रयत्नम इदी। इदी चाला रुचिगा उंटुंदंडी, डैम ष्यूर खच्चितंगा रुचिगा उंटुंदी। इदी चिंतपंडु पुलिहार अनेदी अंदरू इष्टपडतारु। अंड वरलक्ष्मी व्रतम रोजु अम्मवारिकी चाला इष्टमैन प्रसादंगा दीन्नी अंदरू भाविस्तारु। सो इदी चेसि पेट्टडं वल्ल अम्मवारु चाला इष्टपडि दीन्नी स्वीकरिंचडं वल्ल मन इंट्लो कृप अनेदी कुरिपिस्तुंदने दानिकि वास्तवं अन्नमाट ई माट। ఓకేనా? సో ఇది చాలా ఈజీ ప్రిపరేషన్, కూడా ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో. చూద్దాం రండి ప్రాసెస్. ఓకేనా? సో ముందుగా మనము ఒక పావు కేజీ చింతపండుని ఇట్లా ఒక గంట 1 అవర్ కనుక మనము నీటిలో నానబెట్టుకున్నట్లయితే ఇది మనకి దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి గుజ్జులాగా. సో దాని నుండి మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా నానిపోయిన చింతపండుని మనం ఒక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వేడి చేసుకుందాము. ఒక జస్ట్ 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అప్పుడే మనకి గుజ్జు అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం వడగిన్నెలు ఉంటాయి కదండి, చిల్లుల గిన్నె అందరూ ఇళ్లలో కామన్గా దొరుకుతాయి. సో దాంట్లో వేసుకొని మనము పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట రసాన్ని. మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మనకి కిందకి రసం వచ్చే విధంగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి గుజ్జు అనేది బాగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా మొత్తం చింతపండుని తీసేసుకొని వేస్ట్ని పక్కన పడేసుకోండి. ఓకే, చూసారా? మనము ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం 100% మనకి రసం వచ్చేలాగా మనం దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. సో మనకి గుజ్జు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. సో ఈ బాయిల్ చేసుకోవడం ప్రాసెస్ ఏంటంటే, ఇది మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడం కోసం దీన్ని కంపల్సరీగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో కనుక కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసినట్లయితే మనకి ఈ రసం అనేది చాలా బాగుంటుంది టేస్టీగా, అండ్ పులిహోర కూడా రుచి తగులుతుంది. సో దీనివల్ల మనం పులిహోర రసం అనేది బాగా బాయిల్ అయినట్టు తెలుసుకోగలం అన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దాము. తాలింపులో భాగంగా ఒక కడాయి పెట్టుకొని దానికి తాలింపు సరిపడి నూనె యాడ్ చేసుకుందాము. తర్వాత మనం గ్రౌండ్ నట్స్, జీడిపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తాలింపులో భాగమే కదండి, మంచిగా వేసుకుంటే రుచి వస్తుంది అనమాట. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఒక 2-3 మినిట్స్లో మనకి మంచిగా బాయిల్ అయిపోతాయి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. మన రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ చింతపండు రసం ఉంది కదండి ఎక్స్ట్రాక్ట్, దాన్ని సరిపడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇందులో ఈ పోపుతో పాటు బాగా బాయిల్ అయ్యే విధంగా మనం మొత్తం కలబెట్టుకోవాలి. సో ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయాక రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మన తాలింపు అనేది బాగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ముందుగానే మనం రైస్ వండుకున్నాం కదండి, దాన్ని ఆరబెట్టుకున్నాము. సో ఆరబెట్టుకుంటే మనకి పులిహోర అనేది బాగా ముద్ద అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు అలానే ట్రై చేయండి. ఇప్పుడు ఆ కడాయిలో, నేను ఆ రైస్ ఉన్న కడాయిలో కొంచెం కొంచెంగా ఈ తాలింపుని యాడ్ చేసుకుంటూ రైస్ అంతా మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నానండి. సో ఆ గెంట అయితే మనకి ప్రాపర్గా కలిసే అవకాశం లేదు, అందుకని మ్యాక్సిమం హ్యాండే యూజ్ చేయండి. అట్లయితే మనకి పులిహోర అంతా బాగా నీట్గా కలిసిపోతుంది అనమాట, మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో ఆయిల్గా? పులిహోరకి అనేది తాలింపు ముఖ్యం అండి, దాంతోపాటు ఈ చింతపండు ఎక్స్ట్రాక్ట్ కూడా. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పులిహోర కన్నా మనకి చింతపండు పులిహోరే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.